హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ నేచురల్ స్టార్ నాని సరిపద సినిమరం ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ దగ్గర టూ డేస్ రన్ని కంప్లీట్ చేసుకోగా డే టు సినిమా చాలా ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొన్నా కూడా నానికి కామన్ లో ఉన్న యాక్సెప్టెన్స్ వల్ల దుమ్ము లేచిపోయే హోల్ తో ముగించింది ఈ ఫిల్మ్ ఓ వర్కింగ్ డే ఎఫెక్ట్ మరో మిక్స్డ్ టాక్ మెయిన్ థియేటర్స్ లో చాలా వరకు ఓల్డ్ మూవీస్ నే రన్ చేస్తూ ఉండడం కంటిన్యూస్ గా పడుతున్న వర్షాలు ఎన్ని అడ్డంకుల్ని ఎదుర్కొని కూడా డే టు పది కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ తన స్టార్ పవర్ ఎండో చూపించాడు నేచురల్ స్టార్ టైర్ వన్ లో మహేష్ బాబు సినిమాలకి టాక్ తో సంబంధం లేకుండా ఎలాంటి రన్ అయితే ఉంటుందో మధ్య రేంజ్ లో ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పిస్తున్నాడు నేచురల్ స్టార్ నైజం నుంచి అమెరికా వరకు సాలిడ్ హోల్ తో మూత ముగిస్తుంది ఈ ఫిల్మ్ దాంతో డే టు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్ కలెక్షన్స్ ఏ వచ్చాయి సో లేట్ చేయకుండా సరిపోతే సినిమా టుడేస్ డేస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటో ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెపేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోదు ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే వస్తాయి లో డే వన్ రెండు పాయింట్ ఏడు కోట్ల పైన షేర్ కలెక్ట్ చేస్తూ పర్వాలేదు అనిపించగా డే టు ఒకటి కోట్ల షేర్ సాలిడ్ గా హోల్డ్ చేసింది ఈ ఫిల్మ్ నైజాం ఆడియన్స్ వర్షం పడుతున్నా కూడా తరచుకుంటూ మూవీకి వెళ్తుండటంతో టూ డే షేర్ ఇక్కడ నాలుగు పాయింట్ రెండు కోట్లకి చేరుకుంది నైజం లో బిజినెస్ పన్నెండు పాయింట్ ఐదు కోట్లు కావడంతో బ్రేక్ ఇవన్ కి మరో ఎనిమిది పాయింట్ మూడు కోట్ల షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంది ఇక ఈ రోజు బుకింగ్ చూస్తే డే వన్ ని కూడా మించిపోతూ మూడు కోట్ల మార్క్ దాటేలా కనిపిస్తుండటంతో ఫస్ట్ వీకెండ్ కి చాలా వరకు రిక్వైర్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక సీడెడ్ విషయానికి వస్తే డే వన్ ఎనభై లక్షల షేర్ తో మంచిగా ఓపెన్ అవగా డే టూ నలభై ఎనిమిది లక్షల షేర్ కలెక్ట్ చేస్తూ సాలిడ్ గా హోల్డ్ చేయడంతో టూ షేర్ ఒకటి పాయింట్ మూడు కోట్లకి చేరుకుంది సీడెడ్ లో బిజినెస్ ఐదు కోట్లు కావడంతో మరో మూడు పాయింట్ ఏడు కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ అవుతుంది ఈ ఫిల్మ్ ఈ టూ డేస్ లో ఇక్కడ ఒకటి పాయింట్ ఏడు కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగలిగిన మండ నుంచి టార్గెట్ రెండు కోట్లు మాత్రమే ఉంటుంది ఇక ఉత్తరాంధ్రలో డే వన్ డెబ్బై లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయగా డే టూ ముప్పై ఎనిమిది లక్షల షేర్ ని కలెక్ట్ చేయడంతో టూ డే షేర్ కోటి పదిహేను లక్షలు దాటింది ఉత్తరాంధ్రలో బిజినెస్ మూడు కోట్లు కావడంతో మరో ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంది ఇక టూ డేస్ కి గాను ఈస్ట్ లో నలభై ఐదు లక్షలు వెస్ట్ లో నలభై ఐదు లక్షలు గుంటూరులో యాభై రెండు లక్షలు కృష్ణాలో అరవై లక్షలు అండ్ నెల్లూరులో ముప్పై ఐదు లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఆంధ్రలో కలెక్ట్ చేసిన టోటల్ షేర్ మూడు పాయింట్ ఐదు కోట్లకి చేరు ఆంధ్రలో బిజినెస్ పన్నెండున్నర కోట్లు కావడంతో మరో తొమ్మిది కోట్ల షేర్ కలెక్ట్ చేయక తప్పదు అలా సరిపోత శనివారం టూ డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ తొమ్మిది కోట్లకి చేరుకోగా గ్రాస్ పద్నాలుగు కోట్లు దాటింది తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఇన్ టార్గెట్ ముప్పై కోట్లు కావడంతో మరో ఇరవై ఒక్క కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే తెలుగులో హిట్ అవుతుంది ఈ ఫిల్మ్ ఈ టూ డేస్ లో ఒక పది కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయగలిగిన మండే నుంచి టార్గెట్ పదకొండు కోట్లు మాత్రమే ఉంటుంది ఇక కర్ణాటక తమిళనాడు అండ్ డస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద టూ డేస్ కి గాను రెండు కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ బ్రేక్ ఇన్ కి మరో మూడు కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది ఇక ఓర్సీస్ మొత్తం మీద టూ డేస్ కి గాను ఏడు కోట్ల పైన షేర్ నిలెక్ట్ బ్రేక్ బ్రేక్విన్ కి మరో ముప్పై లక్షలు కలెక్ట్ చేస్తే చాలు లో ఆల్రెడీ ప్రాఫిట్ జోన్ లోకి వచ్చేసింది ఈ ఫిల్మ్ అలా శనివారం మూవీ టూ డేస్ కి గాను టోటల్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ పదహారు పాయింట్ ఎనిమిది కోట్లకి చేరుకోగా వాల్వేట్ గ్రాస్ ముప్పై రెండు కోట్లు దాటింది బ్రేక్ బ్రేక్వింగ్ టార్గెట్ నలభై రెండు కోట్లు కావడంతో మరో ఇరవై ఐదు పాయింట్ రెండు కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పచ్చు ఈ రోజు రేపు బుకింగ్ సాలిడ్ గా జరుగుతుండటంతో ఒక పదిహేను కోట్ల షేర్ ని డేస్ లో కలెక్ట్ చేయగలిగిన మండే నుంచి టార్గెట్ కోట్లు మాత్రమే ఉంటుంది మరి ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి సో సోగా నెట్ ఆడియో ఇది సరిపోతే శనివారం టుడేస్ డేస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంత వరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవ్ థ్యాంక్ యూ